వెల్కమ్ టు విశ్వం వాయిస్ బులెటిన్ లో అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్గా చెప్పుతున్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క తనయులు సూర్యప్రకాష్ గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. నిన్న మీరు ఒక హౌస్ సైడ్స్ దగ్గరికి వెళ్ళి జగన్ అన్న లేఅవుట్స్ దగ్గరికి వెళ్ళి ఒక విషయమే స్పందించారు. అక్కడ ఏదో కొంత ఇసుక ఏదో మాయమైపోయిందని చెప్పి మీ పార్టీ వాళ్ళే దాన్ని మాయం చేస్తే మీ పార్టీ వాళ్ళ మీద కేసులు రాకుండా ఉండడం కోసం మీ పార్టీ వాళ్ళని పక్కనెట్టి టీడీపీ వాళ్ళని అందులో ఇరికించాలని ఉద్దేశంతో మీరు వెళ్ళినట్టుగా అక్కడ అర్థమవుతుంది. ఒకటి, రెండు, మంత్రి గారు 2 నెలల కాలంలో ఒక ఎమ్మెల్యేగా నగ్గి మంత్రిగా ఆవిర్భవించి రాష్ట్రంలో చక్కటి పరిపాలన, అంటే ప్రభుత్వ పరంగా ఎంతైతే సేవ చేస్తున్నాడో వ్యక్తిగతంగా కూడా సింపుల్గా చెప్పాలంటే ప్రతిరోజుకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఆయన జేబులో డబ్బులు జనాలకి పేదలకి పంచడం మనం కల్లారో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం. అలాంటి వ్యక్తి మీద కూడా బురద చల్లడానికి మీరు చేసే విధానం మాకు చాలా బాధాకరం అనిపించింది. అయితే పక్కనడితే అక్కడ జరిగే సబ్జెక్టుకి ఇక్కడ మేము మాట్లాడుతున్న విధానానికి సంబంధం ఏంటనే డౌట్ మీకు రావచ్చు. మీరు ఏ సందర్భం మీద వెళ్ళి ఓ చోటకి వెళ్ళి మీరు స్టేట్మెంట్లు ఇచ్చారో ఆ వేదిక ఏంటంటే జగన్ అన్న కాలనీ మీద ఇసుక మాయమైపోయింది కాబట్టి ఇసుక దొంగలను పట్టుకోవాలని చెప్పేసి మీ దొంగలను పక్కనెట్టి టీడీపీ వాళ్ళని దొంగలుగా చూపించమని మీరు డిమాండ్ చేసి అడిగారు. ఇప్పుడు మేము అదే జగన్ అన్న కాలనీకి సంబంధించిన రహదారి, ఇప్పుడు మేము నడిచి వచ్చే రహదారి ఏదైతే ఉందో అదే జగన్ అన్న రహదారికి సంబంధించిన ఇది. ఇప్పుడు మేము నడిచి వచ్చేది ఎంట్రన్స్ ఒకసారి అటు చూపించు. అవి జగన్ అన్న ఇళ్ళు ఎవరికి ఉపయోగం లేకుండా సుమారుగా 111 ఇళ్ల స్థలాలను ఇక్కడ కేటాయిస్తే కనీసం 10 మంది కూడా కట్టుకోలేని దుస్థితి. కనీసం ఒక లారీ వెళ్ళినాక దిక్కులేదు కదా, కనీసం ఆ ఇంట్లో నివాసం ఉండే వాళ్ళు నడిచి వెళ్ళినా కూడా లేని విధంగా ఈ జగన్ అన్న గారి యొక్క కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి వ్యక్తుల్ని మీరు ఈ రోజుని ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంటే ఎలాంటి సమస్యలు వదిలేసి అక్కడెక్కడో 4 ట్రక్కులు ఇసుక మాయమైందని అది కూడా మీ ద్వారా మీ నాయకుల ద్వారా మాయం చేయించి పనిగట్టుకుని బురద జలాలని దూరంతో వ్యవహరించడం అనేది ఏ ముమ్మాటికి మంచిది కాదు. మరొకసారి మేము చెప్తూ మీరు ఒకవేళ మేము ఈ రోజున ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం, ఆర్యవాడ గ్రామస్తులకు మేము అందరూ కూడా అన్ని వర్గాల నుంచి కూడా వచ్చాం, మేము ఛాలెంజ్ చేస్తున్నాం స్థానికంగా మీ జడ్పీటీసీ మీకు కుడివైపున ఉండి బెక్క చూపులు చూస్తారు కదా వీడియోలో, ఆయన్ని కూడా ఆయన వచ్చినా పర్వాలేదు లేదంటే మీరు వచ్చినా పర్వాలేదు, బహిరంగ మేము ఆర్యవాడ గ్రామం నుంచి మేము ఆహ్వానిస్తున్నాం. మీ వైసీపీ హయాంలో చేసిన దుర్మార్గాలు ఎన్ని ఉన్నాయి, అవినీతి ఎంత ఉంది, అన్యాయమైన పాలన ఎంత ఉంది, మీరు చెప్తున్న జగన్ అన్న కాలనీలో మీరు ఎంత అవినీతి చేశారు అన్న దాన్ని మేము స్వయంగా 100% మేము దాన్ని రుజువు చేసి చూపిస్తాం. కాబట్టి మేము ఆహ్వానిస్తున్నాం మా ఊరే కదా ప్రతి గ్రామం నుంచి కూడా మీ వైసీపీ నాయకులను కూడా మేము ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే నిజంగా ప్రజా సమస్యల గురించి మీరు పోరాటం చేయాలని అనుకుంటే కనుక మా ఊరికి రండి, మేము ఇన్వైట్ చేస్తున్నాం, మా గ్రామానికి రండి, ఇలాంటి సమస్యల మీద మీరు స్పందించండి. అంతే తప్ప అక్కడెక్కడో మీ వాళ్ళు ఎవరో నా పట్టుకెళ్ళిపోయారని చెప్పేసి మీ నాయకులు మీ వైసీపీ నాయకులు మీరు కాపాడుకోవడం కోసం వచ్చి మా నాయకుడు సుభాష్ గారు ఎందుకంటే ప్రజా సమస్య కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తి మీద మీరు బురద చల్లాలని చూడడం అనేది చాలా నీచమైన దుస్థితి. కాబట్టి ఇకనైనా మీ చర్యలు మానుకోండి, మీరు నిజంగా ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తానంటే కనుక మేము ఛాలెంజ్ చేస్తున్నాం, గ్రామానికి మీరు రండి, మేము సమస్యలు మేము చూపిస్తాం. మీరు చేసిన అవినీతి, మీ పాలకులు చేసిన దుర్మార్గాలు ప్రతిదీ కూడా మేము ఆధారాలతో సహా చూపిస్తాం, మీరు మా గ్రామాలకు రండి. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, అంతరికి సెలవు, నమస్కారం.